జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒంగోలు నగరంలో ఈరోజు మాలల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సేవాస్తం జిల్లా నాయకులు రామయ్య గారికి, డిపిఆర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నక్కల వీరాంజనయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి శశిభూషణ్ గారికి, మరియు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శామ్యుల్ గారికి, మరియు జేఏసి నాయకులకు, కార్మిక నాయకులకు, మరియు ఈ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ మాలమహానాడు తరఫున జైభీములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటులో మనం భవిష్యత్తులో వర్గీకరణను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము రాష్ట్ర మాలమహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఖబర్దార్, గతంలో వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రులకి ఏ గతి పట్టిందో ఆ గతి కేసీఆర్ కొని తెచ్చుకున్నామని మేము మీకు విన్నవించుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి గారు, మాదిగ జాతికి చెందినటువంటి కడియం శ్రీహరి గారు, మరొక ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ గారి నేతృత్వంలో ఈ మధ్య కేంద్ర న్యాయశాఖ సాధికార మంత్రి అయినటువంటి దాఫర్చంద్ గెహ్లట్ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం తరఫున విన్నవించినప్పుడు ఆయన వారి మొహం మీదే ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు, ఇది చేయాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసే ముందు రాష్ట్రాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దీనికి అనుకూలంగా లేఖలు ఇవ్వాలి, ఆ తర్వాత కేంద్ర ఎస్సీ కమిషన్ ఒప్పుకోవాలి, ఇవన్నీ చేసిన తర్వాత పార్లమెంటులో 3/4 మెజారిటీ తోటి రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో అయ్యే అవకాశం లేదు అని వాళ్ళ మొహం మీద తేల్చి చెప్పినా కూడా మరి మాదిగ జాతికి చెందినటువంటి నాయకత్వం ఇంకా మాదిగ సోదరుల్ని మభ్యపెడుతూ, మాల కులస్తుల్ని శత్రువులుగా చూస్తూ, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వాళ్ళు కూడా ఈ సమాజంలో పైకి ఎదిగే అవకాశాలని వదిలిపెట్టి కేవలం శత్రుత్వం మీద ఆధారపడి వర్గీకరణ చేయాలని ఆచరణ సాధ్యం కాదని అనుకుని పట్టుకొని తిరగడం చాలా దురదృష్టకరం. అగ్రకుల నాయకులు ఈ రాష్ట్రంలో ఆటవిక న్యాయం ఆటవికాన్ని అవలంబిస్తున్నారు. అడవిలో పెద్ద జంతువులు ఏ విధంగా చిన్న జంతువులు చంపుకుంటున్నాయో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అగ్రకుల నాయకులు బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మాలా మాదికల మీద చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చెప్తున్నారు, అది చాలా అన్యాయం. మాదిక సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించి వర్గీకరణ కంటే ముందు మన ముందు 99 సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుందాం. వర్గీకరణ వల్ల జరిగేదేం లేదు, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందువల్ల మనం ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం సంపాదించుకొని మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి. కానీ ఈ అగ్రకుల రాజకీయ పార్టీల్లో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు మన మీద చిచ్చు పెడతా ఉంటారు.